స్టోరీ 1960కి సంబంధించింది. అప్పటి కాలంలో ట్రైన్స్ అనేవి చాలా లిమిటెడ్ గా ఉండేవి. అంటే రోజుకో లేదా వారంకో ఒకటే ట్రైన్ వస్తూ ఉండేది. అంటే ఒక ట్రైన్ లోనే ప్యాసింజర్స్ ప్రయాణించాల్సి వస్తుంది. అటువంటి సమయంలో ఆ రైల్వే స్టేషన్ నుంచి 30 కిలోమీటర్ దూరంలో ఉండే ఒక చిన్న పర్యటక నుంచి ఒక వ్యక్తి పట్టణానికి వెళ్ళాలి అని ఆ రైల్వే స్టేషన్ కు వచ్చి చేరుకున్నాడు. కానీ ఆ వ్యక్తి రైల్వే స్టేషన్ లో తన వెళ్లాల్సిన ట్రైన్ కోసం చాలా సేపటి వరకు అదే రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ పైన ఎదురు చూస్తూ ఉండగా ఎంతసేపైనా చివరికి ఇంకా ట్రైన్ రాలేదు. దాంతో ఆ వ్యక్తి అదే స్టేషన్ కి సంబంధించిన స్టేషన్ మాస్టర్ ని, సార్ 7 గంటలకు కదా ట్రైన్ రావాల్సింది, కానీ 8:30 కా వస్తుంది, ఇంకా ట్రైన్ రాలేదు ఏంటి అని ఆ వ్యక్తి స్టేషన్ మాస్టర్ ని అడగా, అప్పుడు స్టేషన్ మాస్టర్, నువ్వు వెళ్లాల్సిన ట్రైన్ ఇంకా ఇప్పుడే రాదు, ఇంకా కాస్త టైం పట్టేలా ఉంది, ఎందుకంటే భారీగా వర్షాలు పడడం వల్ల దారి మధ్యలో రైల్వే ట్రాక్ పైన, అంటే నువ్వు ఏ ట్రైన్ కైతే వెళ్లాలో ఆ ట్రైన్ వచ్చే దారి మార్గాన రైల్వే ట్రాక్ పైన ఒక చెట్టు కూలిపోయి పడిపోయింది. ఆ చెట్టుని మా సిబ్బంది ఆల్రెడీ రైల్వే ట్రాక్ నుంచి రిమూవ్ చేయడానికి చాలా పనులు చేపట్టారు. ఆ చెట్టుని ఎప్పుడైతే అక్కడ నుంచి తీస్తారో దాని తర్వాత ట్రైన్ ఆ రైల్వే ట్రాక్ మార్గాన ఈ రైల్వే స్టేషన్ కు వచ్చి చేరుకుంటది. ఆల్రెడీ మా సిబ్బంది ఆ చెట్టు తీసే పనిలోనే బిజీగా ఉన్నారు. ఇంకొక 2-3 గంటల్లో ట్రైన్ ఇక్కడికి రానే వస్తుంది, నువ్వు ఇక్కడే వెయిట్ చేస్తే వెయిట్ చెయ్యి, లేకపోతే ఈ రైల్వే స్టేషన్ లో ఉండే నా రూమ్ లోకి వచ్చి కూర్చో అని ఆ స్టేషన్ మాస్టర్ ఆ వ్యక్తికి చెప్పాడు. కానీ ఆ వ్యక్తి స్టేషన్ మాస్టర్ తో, పర్లేదు సార్, నేను ఇక్కడే ఉంటాను అని ఆ వ్యక్తి ఆ స్టేషన్ మాస్టర్ తో చెప్పగా, అప్పుడు ఆ స్టేషన్ మాస్టర్ ఆ వ్యక్తితో ఏం చెప్పాడంటే, చూడు బాబు, ఈ రైల్వే స్టేషన్ లో ఇప్పుడు నువ్వు ఒక్కడే ఉన్నావు, అలాగే ఇప్పటికే సమయం దాదాపు 9 కావస్తూ ఉంది, ఈ రైల్వే స్టేషన్ లో ఒక్క ప్యాసింజర్ కూడా లేరు, ఇప్పుడు నువ్వు వెళ్లాల్సిన ట్రైన్ కి ఒకడే ప్యాసింజర్, ఇలా ఈ చీకటి సమయంలో ఈ ప్లాట్ఫామ్ పైన నువ్వు ఒక్కడే ఎందుకుంటావు, నాతో పాటు నా రూమ్ కు వచ్చి కూర్చో అని ఆ స్టేషన్ మాస్టర్ ఎంత చెప్పినా ఆ వ్యక్తి అస్సలు తన మాట వినకుండా ప్లాట్ఫామ్ పైనే ఉన్నాడు. దాంతో స్టేషన్ మాస్టర్ తన మాట వినట్లేదని తన కూడా రైల్వే స్టేషన్ లో ఉండే తన రూమ్ కి వెళ్లిపోయాడు. ప్లాట్ఫామ్ పైన అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. అప్పటి కాలంలో మొబైల్స్ అనేవి లేవు కాబట్టి తనకు టైం పాస్ అయ్యేదే కాదు, చుట్టూరా ఎటు చూసినా అవి ప్రాంతమే. దాంతో ఆ వ్యక్తి అటు ఇటు చూస్తూ చివరికి ట్రైన్ ఎప్పుడొస్తుందా అని రైల్వే ట్రాక్ ని గమనిస్తూ మాటిమాటికి చూస్తూ ఉండేవాడు. కానీ అప్పటికే సమయం 10:30 కావస్తూ ఉంది, కానీ ఇంకా ట్రైన్ రాలేదు. దాంతో రైల్వే స్టేషన్ లో ఉండే స్టేషన్ మాస్టర్ చివరికి డిన్నర్ చేసి, అంటే ఐ మీన్ భోజనం చేసి తన చెయ్యి బయట కడుక్కుందామని బయటికి రాగానే ఆ స్టేషన్ మాస్టర్ యొక్క చూపు ప్లాట్ఫామ్ పైన ఉండే ఆ వ్యక్తి పైన పడింది. దాంతో స్టేషన్ మాస్టర్ తన చెయ్యి కడుక్కుని ఆ ప్లాట్ఫామ్ పైన వేచి చూస్తూ ఉండే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి, ఏంటి బాబు ఇంకా ఇక్కడే ఉన్నావా, నిన్ను అప్పుడే చెప్పాను కదా నాతో పాటు వచ్చి నా రూమ్ లో కూర్చోమని, అయినా ఒక్కడే ఇక్కడ ఎంతసేపని ఎదురు చూస్తూ ఉంటావు, ఇంకా ఆ చెట్టు అక్కడ నుంచి తీసి ఆ ట్రైన్ ఇక్కడికి వచ్చే లోపల ఇంకా చాలా సమయమే పడుతుంది, నా రూమ్ లో వచ్చి పడుకో, ట్రైన్ రాగానే నేను లేపుతాను అని ఆ స్టేషన్ మాస్టర్ ఆ వ్యక్తికి చెప్పాడు. దాంతో ఆ వ్యక్తి, లేదు సార్, నాకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, నేను ట్రైన్ కోసం ఇక్కడే ఉంటాను, మీరు వెళ్లి పడుకోండి అని ఆ వ్యక్తి స్టేషన్ మాస్టర్ తో చెప్పగా, అప్పుడు స్టేషన్ మాస్టర్, సరే బాబు ఇక నీ ఇష్టం, నేను ఎంత చెప్పినా నువ్వు వినట్లేదు కాబట్టి నేను ఒక రగ్గు ఇస్తాను, కనీసం ఆ రగ్గైన కప్పుకొని నిలబడు, ఎందుకంటే ఇక్కడ చాలా చలిగా ఉంది, అలాగే వాతావరణం కూడా చాలా చలిగా మారుతూ వస్తూ ఉంటది, నేను ఒక రగ్గు ఇస్తాను ఈ రగ్గు కప్పుకొని నిలబడు అని ఆ స్టేషన్ మాస్టర్ ఆ వ్యక్తికి చెప్పి తన రూమ్ లో ఉండే ఒక రగ్గుని తీసుకొచ్చి ఆ వ్యక్తికి ఇచ్చి మరీ వెళ్లాడు. అలా వెళ్ళగానే స్టేషన్ మాస్టర్ తన రూమ్ కి వెళ్లి పడుకొని నిద్రపోతూ ఉండగా ఎంతసేపైనా రైల్వే ట్రాక్ నుంచి ఎటువంటి ట్రైన్ రావట్లేదు. దాంతో ఆ వ్యక్తి స్టేషన్ మాస్టర్ ఇచ్చిన రగ్గుని కప్పుకొని ప్లాట్ఫామ్ పైన అటు ఇటు తిరుగుతూ ఉండగా చివరికి తనకు అర్జెంట్ గా యూరిన్ రావడంతో రైల్వే స్టేషన్ పక్కనే ఉండే ఒక చెట్టు దగ్గరికి వెళ్లి యూరిన్ పాస్ చేస్తూ ఉన్నాడు. కానీ అలా చెట్టు దగ్గరికి వెళ్లి యూరిన్ పాస్ చేయగానే ఆ వ్యక్తికి ఎవరో ఒక అమ్మాయి ఏడుస్తున్నట్టుగా ఆ వ్యక్తికి ఒక శబ్దం అయితే వినిపించింది. దాంతో ఆ వ్యక్తి ఈ ఏడ్చే శబ్దం ఎక్కడి నుంచి వినిపిస్తుందా అని చెట్టు వెనక భాగానికి వెళ్లి చూడగా చెట్టు వెనక భాగాన ఒక నల్లటి ఆకారం కూర్చొని ఉంది. అంతే, ఎప్పుడైతే ఆ నల్లటి ఆకారాన్ని చూశాడో ఒక్కసారిగా ఉలిక్కి పడి అక్కడి నుంచి పరుగులు తీసి రైల్వే స్టేషన్ కు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. అలా పరిగెత్తుకుంటూ వెళ్లి రైల్వే ప్లాట్ఫామ్ పైన నిలబడి ఉండగా ఏ చెట్టు దగ్గర అయితే తను పాస్ పోసి ఆ చెట్టు వైపుగా చూశాడో ఆ చెట్టు దగ్గర తను ఇంతకు ముందు చూసిన ఏదైతే నల్లటి ఆకారం ఉందో ఇప్పుడు ఆ నల్లటి ఆకారం తనకు 10 అడుగులు దూరంగా నిలబడి ఉంది. అది కూడా నల్లటి ఆకారంతో పోల్చి ఉంది. చూడడానికి అమ్మాయి ఆకారంతో ఉన్న శరీరం మొత్తం చాలా నల్లగా ఉండడంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా భయపడి స్టేషన్ లోనికి పరిగెత్తుకుంటూ వెళ్లి స్టేషన్ మాస్టర్ యొక్క రూమ్ యొక్క డోర్స్ ని కొడుతూ ఉన్నాడు. సార్, వెంటనే డోర్స్ ని ఓపెన్ చేయండి అని పదే పదే ఎన్నిసార్లు ఆ డోర్ ని బాదినా
రూమ్ లోపల పడుకుని ఉండే ఆ స్టేషన్ మాస్టర్ కు తన శబ్దాలు వినిపించలేదు, అంటే డోర్ ని కొట్టే శబ్దాలు వినిపించలేదు. దాంతో డోర్ ని ఎంత కొట్టినా స్టేషన్ మాస్టర్ డోర్ ని ఓపెన్ చేయలేదు. కాబట్టి ఆ వ్యక్తి భయపడుతూ వెనక తిరిగి చూడగానే ఆ నల్లటి ఆకారం తన వెనక భాగానే నిలబడి ఉంది, అంటే దాదాపు ఒక 2 అడుగుల దూరంలోనే నిలబడి ఉంది. దాంతో ఆ వ్యక్తి తన వెనక భాగానే ఉండే ఆ నల్లటి ఆకారాన్ని చూసి ఒక్కసారిగా భయపడి అక్కడ నుంచి పరిగెడదామని అనుకున్నాడు. కానీ ఎంత పరిగెత్తినా తన కాళ్లు అస్సలు ముందు కూడా కదలట్లేదు. దాంతో తన పక్కనుండే నల్లటి ఆకారం తనకు దగ్గర దగ్గరగా వస్తూ ఉంది. అలా దగ్గర దగ్గరగా వస్తూ ఉన్నా కూడా ఆ వ్యక్తి చాలా గట్టిగా కేకలు పెడుతూ అరుస్తూ ఉన్నాడు, సార్ వెంటనే డోర్ ఓపెన్ చేయండి అని. కానీ ఎంత అరిచి గీయపెట్టినా తన గొంతు నుంచి వచ్చే వాయిస్ తన పెదాల నుంచి బయటికి రాలేకపోయింది, అంటే తను అరిచే శబ్దాలు ఆ స్టేషన్ మాస్టర్ కి అసలు వినిపించవే కాదు. దాంతో ఆ వ్యక్తికి అప్పుడే అర్థమైపోయింది ఈ దృశ్యం నన్ను చంపేస్తుంది అని. ఆ వ్యక్తి ఎంత పరిగెత్తినా తన కాళ్ళు పరిగెడుతున్నాయి, కానీ మనిషి మాత్రం కదలట్లేదు. ఆ వ్యక్తికి అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, కానీ తనను ఆ దయ్యం చంపేస్తుందని ఆ వ్యక్తికి అర్థమైపోయింది. దాంతో ఆ వ్యక్తి ఏడుస్తూ ఆ దయ్యంతో నన్ను ఏం చేయకు అని బ్రతిమలాడుతూ ఉండగానే ఆ నల్లటి ఆకారం ఆ వ్యక్తికి దగ్గర దగ్గరగా వచ్చి చివరికి ఆ వ్యక్తి యొక్క తలపైన చేయి పెట్టేసింది. అలా చేయి పెట్టగానే ఆ రైల్వే స్టేషన్ లో ఉండే స్టేషన్ మాస్టర్ వెంటనే డోర్ ని ఓపెన్ చేయగానే ఆ డోర్ యొక్క బయట ఆ స్టేషన్ మాస్టర్ ఏ వ్యక్తికైతే ఒక రగ్గును ఇచ్చాడో ఆ రగ్గు ఆ డోర్స్ బయటనే పడి ఉంది. దాంతో ఆ స్టేషన్ మాస్టర్ వెంటనే ఆ రగ్గును తీసి ప్లాట్ఫామ్ పైన ఆ కుర్రాడు ఎక్కడున్నాడా అని చూస్తూ ఉన్నాడు. కానీ ఎక్కడ చూసినా ఆ కుర్రాడు ఆ స్టేషన్ మాస్టర్ కు అసలు కనిపించలేదు. ఇక దాని తర్వాత ఆ స్టేషన్ మాస్టర్ బహుశా ఈ వ్యక్తి ట్రైన్ రాకపోవడంతో తన గ్రామానికి వెనుతిరిగి వెళ్లిపోయి ఉంటాడని ఆ స్టేషన్ మాస్టర్ అనుకున్నాడు. కానీ ఆ స్టేషన్ మాస్టర్ అలా అనుకుంటూ ఉండగానే చివరికి అలా ప్లాట్ఫామ్ పైన కాస్త ముందుకు వెళ్లి రైల్వే ట్రాక్ పైన చూస్తూ ఉండగానే అలా తల తిప్పగానే తన చూపు ఆ స్టేషన్ పక్కన ఉండే ఒక చెట్టు వైపుగా పడింది. అలా ఆ స్టేషన్ మాస్టర్ యొక్క చూపు చెట్టు వైపుగా పడగానే, అంటే చెట్టుని చూడగానే ఆ చెట్టు దగ్గరే ఆ కుర్రాడు నిలబడి ఉన్నాడు. దాంతో ఆ స్టేషన్ మాస్టర్ వెంటనే ఆ కుర్రాడు దగ్గరికి వెళ్లి భుజం పైన చేపెట్టి, బాబు నిన్నే వెనక తిరుగు అని అడగగానే ఆ వ్యక్తి వెనక తిరిగాడు. అలా వెనక తిరగానే స్టేషన్ మాస్టర్ ఒక్కసారిగా భయపడి వెంటనే రైల్వే స్టేషన్ లోనికి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయి తన రూమ్ యొక్క డోర్స్ ని క్లోజ్ చేసేసాడు. అలా స్టేషన్ మాస్టర్ ఆ డోర్స్ ని క్లోజ్ చేయగానే వెంటనే ఆ డోర్స్ కి తన రూమ్ లో ఉండే ఒక దేవుడి ఫోటోని ఆ డోర్స్ కి అమర్చేశాడు. అలా ఆ స్టేషన్ మాస్టర్ ఆ దేవుడి ఫోటోని డోర్ కి ఎందుకు అమర్చాడు అంటే, ఎప్పుడైతే ఆ స్టేషన్ మాస్టర్ ఆ అబ్బాయిని చూశాడో, అంటే ఆ వ్యక్తిని చూశాడో, ఆ వ్యక్తి యొక్క ముఖం చూడడానికి చాలా భయాన్ని కలిగించే విధంగా ఉంది. అంటే ఆ వ్యక్తి యొక్క ముఖానికి ఎవరో ఒక రాయి తీసుకుని కొట్టి చాలా చిత్రచిత్రంగా చేసినట్టుగా ఉంది, అంటే పచ్చరి పచ్చరిగా చేసినట్టు ఉంది. అలా ఆ వ్యక్తి యొక్క ముఖం వల్ల రాయి తీసుకుని కొడితే పచ్చరి పచ్చరిగా మారినట్టుగా మాంసం ముద్దలాగా కనిపించింది. దాంతో ఆ వ్యక్తి యొక్క ముఖాన్ని చూసి ఆ స్టేషన్ మాస్టర్ ఒక్కసారిగా భయపడి వెంటనే రైల్వే స్టేషన్ లో ఉండే తన రూమ్ కి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయి డోర్ కి దేవుడి ఫోటోని అమర్చాడు. అంటే ఆ స్టేషన్ మాస్టర్ కు అర్థమైపోయింది ఆ వ్యక్తి చనిపోయి దిశంగా మారాడని. దాని తర్వాత ఆ స్టేషన్ మాస్టర్ కు ఈ వ్యక్తి ఇలా ఎలా చనిపోయడం దాని గురించి కూడా ఆ స్టేషన్ మాస్టర్ కు తెలుసు. ఎందుకంటే బహుశా ఈ వ్యక్తి ఆ చెట్టు దగ్గరికి వెళ్లి ఉండొచ్చు, అలా వెళ్ళినప్పుడే ఆ చెట్టు దగ్గర చనిపోయిన ఆ అమ్మాయి ఆత్మ ఆ వ్యక్తిని చూసి ఉంటది, అలా చూసినందుకే ఆ అమ్మాయి ఆ వ్యక్తిని చంపేసి ఉంటదని ఆ స్టేషన్ మాస్టర్ అనుకున్నాడు. కానీ నిజానికి చాలా సంవత్సరాల క్రితం ఆ చెట్టు దగ్గర ఒక అమ్మాయి ఉరి వేసుకుని చనిపోయింది. అలా ఉరి వేసుకుని చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఆత్మ ఆ చెట్టు దగ్గరే అప్పుడప్పుడు సంచరిస్తూ ఉంటది. కానీ ఎవరైతే ఆ చెట్టు దగ్గరికి వెళ్తారో అలాగే ఆ అమ్మాయిని చూస్తారో, అంటే ఆ చనిపోయిన ఆ అమ్మాయి యొక్క ఆత్మని చూస్తారో, ఆ అమ్మాయి ఆ చూసిన వాళ్ళను అసలు వదిలిపెట్టదు. ఇలానే చాలా మంది ఆ చెట్టు దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయి ఆత్మను ఎవరైతే చూసారో వాళ్ళందరూ ఇలానే ఈ వ్యక్తి లాగానే చనిపోతారు. సో దాని కారణంగా ఆ స్టేషన్ మాస్టర్ కు అసలు విషయం అర్థమైపోయింది. ఇక దాని తర్వాత ఆ స్టేషన్ మాస్టర్ ఎప్పుడు రాత్రి సమయాన ఆ చెట్టు వైపుగా అసలు వెళ్లబడే కాదు, అలాగే ఇంతకు ముందు కూడా వెళ్లబడే కాదు. ఏదో అనుకోకుండా ఆ వ్యక్తి కనిపించకపోగా అటు ఇటు చూస్తూ ఉండగా తన దృష్టి ఆ చెట్టు పైన పడగానే అక్కడే ఆ వ్యక్తి నిలబడటంతో ఆ వ్యక్తిని కాపాడాలి అనే ఉద్దేశంతోనే ఆ స్టేషన్ మాస్టర్ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లగానే ఇటువంటి భయాన్ని కలిగించే సంఘటన జరిగింది. సో ఓకే గాయ్స్, ఈ స్టోరీ ఎలా ఉందో ఇది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి నేను ఒక 250 లైక్స్ టార్గెట్ అయితే చెప్పబోతున్నాను. సో గాయస్ వెంటనే స్టోరీని చూసి ఒక 250 లైక్స్ కొట్టి టార్గెట్ ని ఫినిష్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో కొత్త స్టోరీతో మళ్ళీ కలదాం. అంతవరకు స్టే ట్యూన్.